హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. చూస్తున్నారు కదా మన ఛానల్లో శ్రావణ మాసం స్పెషల్ కింద అమ్మవారికి శారీ డ్రేపింగ్ డెకరేషన్ వీడియోస్ చాలా పోస్ట్ చేస్తున్నానండి. జస్ట్ మీకు ఐడియా కోసం కొన్ని అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈరోజు వీడియో అయితే శారీ డ్రేపింగ్ కాదండి, అమ్మవారిని పూలతో ఎలా అలంకరించుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. మీకు ఒక ఐడియా కోసం నేను ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తానండి, ఒకసారి చూడండి ఎలా అలంకరించుకోవచ్చు, ఎంత ఈజీగా అందంగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎలా అలంకరించుకోవచ్చో కూడా నేను చూపిస్తాను. మన ఇంట్లో ఉండే పూలతోటి ఎంత అందంగా అమ్మవారిని అలంకరించుకున్నాము కదా, అండ్ చాలా క్విక్గా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక క్లాత్ తీసుకున్నానండి, ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని దానిపైన మనం కలశాన్ని పెట్టడానికి ఒక ప్లేటు అండ్ దానిలో కొంచెం బియ్యం తీసుకున్నాను. దానికన్నా కొంచెం చిన్న సైజు తీసుకొని ఇంకొకటి తీసుకున్నానండి, చిన్న సైజు. దాన్ని కూడా ఆ ప్లేట్లో పెట్టాను అండ్ దానిపైన కలశం పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తే 3-3 ఇంచెస్ హైట్ గ్యాప్తో ఇలా ఉండేలాగా చూసుకోవాలండి. అండ్ ఇన్సైడ్ కూడా 3 ఇంచెస్, లోపల చూడండి బియ్యము 3 ఇంచెస్ అలా గ్యాప్ ఉండేటట్టు, సుమారుగా 2-3 ఇంచెస్ ఉండేలాగా అలా చూసుకోవాలండి. అంటే మనకి స్టెప్స్ లాగా రావాలన్నమాట. ఆ యెల్లో కలర్ది ప్లేటు అండ్ అలా స్టెప్స్ లాగా వచ్చినాయి కదా, అలా తీసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్ తీసుకోవాలండి. బ్లౌజ్ పీస్ తీసుకొని దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా కుచ్చులు పెడుతున్నాను అనమాట. చూడండి, హాఫ్కి ఫోల్డ్ చేసేసి కుచ్చు పెట్టాను, ఎందుకంటే మన హైట్ ఎంత ఉందో సుమారుగా చూసుకొని దానికన్నా ఎక్కువ ఉండేలాగా ఫోల్డ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే ఒక దారం తీసుకున్నాను, తీసుకొని ఈ దారం మీద కుచ్చులు పెట్టుకున్న దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇలా ఫ్రిల్ లాగా వచ్చేలాగా జస్ట్ చేస్తున్నానండి. మనకి ఇక్కడ ఏం పర్ఫెక్ట్గా రావసరం లేదు, బట్ నీట్గా ఉంటుందనేసి చేస్తున్నాను. అంటే కలశానికి మనం బ్లౌజ్ పీస్ చుట్టినట్టు మనకు అలా వస్తుంది కదా, అందుకని వేస్తున్నాను. అండ్ ఇక్కడ గట్టిగా ముడివేసేస్తున్నానండి, ఇంకా కదలకుండా ఇలా ముడివేసేసి. దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ బ్లౌజ్ పీస్ని కొంచెం లూజ్ ఉంచేసి దాన్ని మళ్ళీ ఆ ప్లేట్ కిందకి ఫోల్డ్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, చుట్టూతో కూడా అలాగే ఫోల్డ్ చేయండి. అండ్ బ్యాక్ సైడ్ కొంచెం ఓపెన్ వచ్చింది కదా, దాన్ని కూడా కవర్ చేసుకుంటూ చేయండి. ఎందుకంటే పూలన్నీ పెట్టినప్పుడు మనం పైనుంచి చూసినా కూడా మనకి రౌండ్గా ఫ్లవర్స్ అనేవి కనిపిస్తాయి, అప్పుడు నీట్గా కనిపిస్తుంది అన్నమాట. అందుకని జస్ట్ పెడుతున్నాను. అంటే మనం ఎటు పూలు పెట్టుకుంటాము చూడండి, ఇలా అంతా కూడా నేను కిందకి ఫోల్డ్ చేసేసి బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని కూడా నీట్గా కవర్ చేసేసి బ్యాక్ సైడ్ కూడా ఫోల్డ్ చేసేసానండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే పైన ఇలా కొంచెం క్లాత్ మనం లూజ్ పెట్టుకోమన్నాను కదా, అలా పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఫోల్డింగ్ లాగా వచ్చేటట్టు. ఎందుకంటే మనం పూలు పెట్టినప్పుడు అక్కడ నుంచి ఉంటుందన్నమాట, ఇలా స్ట్రైట్గా ఇందాక ఉన్నట్టు పెడితే పూలు జారిపోవటానికి ఉంటుంది కదా. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే స్టెప్స్గా కనిపిస్తుంది. చూడండి, మల్లెపూలు పెట్టేశాను, ఒక రౌండ్ పెద్ద దండ తీసుకొని పెట్టేశానండి. ఇక్కడ అన్నీ ఒకే పూలు కాకుండా నేను ఏం చేశానంటే ఇట్లా రోజెస్ గార్లాండ్ ఉంటే దాన్ని ఇక్కడ పెడుతున్నాను. ఈ రోజెస్ గార్లాండ్ చాలా పెద్దగా ఉంది, సో ఏం చేస్తున్నానంటే పెద్దదాన్ని కొంచెం దారం వేసి దాన్ని కొంచెము వెనక్కి ఫోల్డ్ చేసేసి అక్కడ ఒక ముడిలాగా వేసేసానండి, కదలకుండా. అంటే బ్యాక్ సైడ్ కూడా సేమ్ సర్కిల్ కనిపిస్తుంది అన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల. సో అలా పెట్టేసి దీన్ని ఏం చేశానంటే ఆ పైన ఇంకొక లైన్ వచ్చేలాగా దాన్ని కూడా సెట్ చేస్తున్నాను అన్నమాట. అప్పుడు 2 లైన్స్ వస్తాయి కదా. దీన్ని సెట్ చేసేటప్పుడు కూడా ఏం చేశానంటే అక్కడ వాళ్ళు ఒక మెటల్ హుక్ ఇచ్చారు, దానికి దారాన్ని కట్టేసి ముడివేసేసి దాంతో ఆ దారాన్ని మళ్ళీ పూల దండకి ముడివేస్తానన్నమాట. ఇలా వేయడం వల్ల ఏంటంటే చూడండి, ఇలా పెట్టేసి మనకి ఎంత కావాలో చూసుకొని బ్యాక్ సైడ్ ఆ దండని పెట్టేసి చక్కగా ముడివేసేసేయండి. ఇలా ముడివేసుకుంటే కరెక్ట్గా కదలకుండా ఉంటుందన్నమాట, నీట్గా. జస్ట్ ఒక ముడి వేసినా సరిపోతుంది, దగ్గర దగ్గరికి అంటే సర్కిల్ కంప్లీట్ అయ్యేలాగా సెట్ చేసి ముడి వేస్తున్నానండి. ఇక్కడ అంతే, జస్ట్ ఒకసారి సెట్ చేసుకున్నాను. ఈ మధ్యలో కూడా నేను మల్లెపూలే పెడుతున్నానండి, అందంగా ఉంటుంది కదా. చూడండి, నేను వేణి ఇంట్లోనే చేశానండి, ప్లస్ ఈ పూలన్నీ కూడా మా గార్డెన్లో పూలే.
రోజు రోజుకి కొంచెం కొంచెం వచ్చిన పూలతోటి నేను అన్నీ దాచిపెట్టి 15 డేస్ నుంచి దాచి చేస్తున్నాను. ఇలా మల్లెపూలు 15 డేస్ ఎలా దాచిపెట్టుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేశానండి. అండ్ ఇలా వేణీ కట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి, ఒక్కసారి చూస్తే చేసేయచ్చు. ఇది కూడా నేనైతే వీడియో పెట్టాను. ఇక్కడ చూపించాలంటే చాలా లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను మాల కట్టడం చూపించలేదు. మీరు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వీడియో చెక్ చేయండి. నేను కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఐ కార్డ్స్లో కూడా షేర్ చేస్తానండి. 15 డేస్ నుంచి పూలు దాచిపెడితే ఇన్ని వచ్చినాయి అండి. చాలా చిన్న చెట్టు మాది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే 3 వేసేస్తున్నాను అనమాట, అంతే. జస్ట్ అన్ని పూలు కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా సమానంగా వచ్చేటట్టు, ఆ స్టెప్స్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని వేసుకోండి. అప్పుడు అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టినవన్నీ కూడా స్టెప్ వైజ్గా పెట్టుకుంటా వచ్చానండి. చాలా అందంగా వచ్చేసింది కదా. ఇప్పుడు కొంచెము ఆకులు కూడా పెట్టేసి నిండుగా సర్కిల్ లాగా రావటానికి ట్రై చేస్తున్నాను. ఇలా ఆకులు, ఇవి కూడా మల్లె చెట్టు ఆకులు ఉంటాయి కదండి, అవి పెట్టాను. తమలపాకులు ఉన్నా, చక్కగా మామిడి ఆకులు ఉన్నా అలా కూడా పెట్టుకోవచ్చు మనం. చూడండి, ఇలా ఫుల్గా సర్కిల్ లాగా ఆ కలశం కింద క్లాత్ చుట్టూతో కూడా దాని కిందకి పెట్టానమాట. ఆ క్లాత్ కిందకి పెడితే ఏంటంటే నీట్గా ఆకు అక్కడి వరకు కనిపిస్తుంది. ఇంకా మనం క్లాత్కి పిన్ను కొట్టి, సూది పెట్టి, గుచ్చి ఇవన్నీ లేకుండా ఇవన్నీ సెట్ చేసిన తర్వాత మనం ఆకులు పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా కదలవు, మనకి చాలా పని కూడా తగ్గిపోయింది. మనం ఒక 10 నిమిషాల్లో అంత చేసేసుకొచ్చండి. పూలదండలు ఇవన్నీ కట్టుకొని రెడీగా ఉంచుకున్నామంటే పూజకు ముందు చక్కగా మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎంతోసేపు పట్టదు, మ్యాక్సిమం 10 మినిట్స్ పడుతుంది అంతే అండి. మీరే అన్నీ రెడీ చేసి పెట్టుకొని చూడండి, మీరే చెప్తారు 10 మినిట్స్ కూడా పట్టలేదని. అండ్ ఇప్పుడు మనం కలశాన్ని రెడీ చేసుకుందామండి. అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కలశంలో మనం ఏమేమి అయితే వేయాలో అవన్నీ వేసుకుందాము. ముందుగా వాటర్ వేస్తున్నానండి. యూజువల్గా గంగా వాటర్ ఉంటే మంచిదంటారు, నేనైతే మామూలుగా డ్రింకింగ్ వాటర్ వేస్తున్నాను. అండ్ పసుపు, గంధము, కుంకుము, కుంకుమ, అక్షింతలు, తులసి ఆకు, చూడండి కుంకుమ అది వేస్తున్నాను నేను. అండ్ మన దగ్గర ఏమన్నా కాయిన్స్ ఉంటే వేయొచ్చు అంటారు. కాయిన్స్ అంటే ఏ కాయిన్ అంటే ఆ కాయిన్ కదండి, రాగి కాయిన్ వేస్తేనే మంచిదంటారు. సో రాగి కాయిన్ వేశాను. అండ్ ఆకులు పెట్టేసి దానిపైన కొబ్బరికాయ పెట్టాను. కొబ్బరికాయ కూడా పైన ఇలా పిలక ఉంటుంది చూడండి, ఆ పిలక పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలంటారు. మాకు యుఎస్లో ఉంటాం కాబట్టి మాకు ఆ పిల్లక ఉన్నాయి దొరకవండి. సో ఇదే తీసుకొని నేను పెట్టి అమ్మవారి ఫేస్ని అయితే అలంకరించాను. చూస్తున్నారు కదా, బ్యాక్డ్రాప్ అన్ని చేంజెస్ చేస్తున్నాను, ఏది బాగుంటుంది అనేది. మీరు కూడా మీకు నచ్చిన బ్యాక్డ్రాప్ తోటి డెకరేట్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక 4-5 ట్రై చేశాను ఏది అందంగా ఉంటుంది ఇంట్లో ఉన్నాయన్నీ తీసుకొచ్చి. ఫైనల్గా నాకైతే డార్క్ కలర్ బాగా నచ్చింది, అది ఇదేనండి. ఇలా పెట్టుకున్నప్పుడు నాకు మల్లెపూలన్నీ బాగా కనిపిస్తున్నాయి. చూసారు కదా మన వీడియో చాలా ఈజీగా, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్, హ్యావ్ ఏ వండర్ఫుల్ టైమ్.